హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు రాజ మర్యాదలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్నారు. అయితే అక్కడ ఆయనకు అన్ని రాజ మర్యాదలు లభిస్తున్నాయంటూ ఓ ఫోటో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి బలం చేకూరుస్తూ దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఓ వీడియో కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది. వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నారు. తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు. ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలున్నాయి. కొక్కేలకు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో బ్యారక్ నుంచి బయటకు వచ్చిన దర్శన్ స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఆదివారం బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ఫోన్లో తీసి బయట ఉన్న తన భార్యకు పంపినట్లు తెలుస్తోంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నాడు. ఆ ఫోటోపై రచ్చ కొనసాగుతూ ఉండగానే దర్శన్ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో బయటికి రావడంతో జైలు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. మరోవైపు జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న 7 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. ప్రాథమిక విచారణలో 7 అధికారుల ప్రమేయం ఉందని తేలటంతో వారిని సస్పెండ్ చేశామని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు తన కొడుకు హత్య కేసులో నిందితుడికి సకల సౌకర్యాలు లభించటంపై రేణుకాస్వామి తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.